అక్రమంగా నిలువించిన రేషన్ బియ్యం పట్టివేత. చింతపూడి పట్టణంలో మెరక వీధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 13 క్వింటాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎస్ఐ సిహెచ్ రంజిత్ కుమార్ మెరక వీధిలోని కూడా ఉమామహేశ్వరరావు దాడి చేసి ఇంట్లో నిల్వ ఉంచిన 13 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ 232,400 రూపాయలు ఉంటుందని, అక్రమంగా నిల్వ ఉంచిన ఉమామహేశ్వరరావుపై 6A కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో చింతలపూడి సివిల్ సప్లై టిడి మల్లికార్జున, విఆర్ఓ బాబురావు, విఆర్ఏ భాషలు పాల్గొన్నారు. శ్రీ కర్ణం కుమార్ సార్ గారికి రావడం సమాచారం మేరకు ఈరోజు నేను విజిలెన్స్ ఎస్ఐని అలాగే సివిల్ సప్లై డిటి గారు కలిసి చింతలపూడి గ్రామంలో ఉన్నటువంటి మాడా ఉమామహేశ్వర అని అతని మామగారికి చెందిన ఇంట్లో పీడిఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచిన సమాచారం వస్తే దానిపైన వచ్చి దాడి చేయడం జరిగింది. ఇక్కడ 26 బస్తాలు అంటే టన్ను 3 క్వింటాల వరకు ఉన్నటువంటి పీడిఎస్ రేషన్ గుర్తించడం జరిగింది. దాన్ని సీజ్ చేసి అతనిపైన కేసు నమోదు చేసి ఫర్దర్గా దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాం.